కీచక ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్యను కఠినంగా శిక్షించాలని కదిరి డివిజన్ డీఎస్పీ ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్. సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన మైనర్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె గర్భానికి కారణమైన కామాంధుడైన కీచక ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జీవిత ఖైదు విధించాలని కీచక ఉపాధ్యాయుడు బారిన పడి నాశనమైన ఆ మైనర్ బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఆమెకు బ్రతుకుపై భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సంపంగి గోవర్ధన్ కదిరి డివిజన్ డీఎస్పీ ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంలో వడ్డెర సంఘం సీనియర్ నాయకులు సైదాపురం రమణ, డిఆర్డీఓ బీసీ సంఘం మహిళా నాయకురాలు సాతర్ల వనజమ్మ, లక్ష్మీదేవి నిర్మల, బీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్ కుమార్, బీసీ ప్రచార కమిటీ కదిరి డివిజన్ అధ్యక్షులు బత్తల యుగంధర్, షాహావర్ వడ్డెర నాయకులు వల్లెపు శివ, బలపాల చంద్ర, గంగులప్ప, కొమ్మర నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి కనీసం మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి ఆడపిల్లల పట్ల, ఆడపిల్లల యొక్క విద్యార్థినుల పట్ల మరి ఒక కీచక ఉపాధ్యాయుడు రెడ్డి నాగయ్య అనే వ్యక్తి మరి అమ్మాయికి మోసపూరితంగా ప్రలోభం పెట్టి మరి గర్భం వచ్చేలాగా మరి చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి రెడ్డి నాగయ్యకి మరి ఈ రోజున కఠినంగా శిక్షించాలని మరి ఆర్డిఓ గారికి మన ఏఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మరి వడేర సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు, అదే విధంగా డిఆర్డీకి సంబంధించినటువంటి, తెలుగు సంఘాలకు సంబంధించినటువంటి మహిళా నాయకురాలందరూ కూడా కలిసికట్టుగా మరి అవాంఛితమైనటువంటి మరి ఈ యొక్క సంఘటనని అత్యంత తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షించాలనేది మరి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిని వెంటనే ప్రభుత్వ పదవి నుండి తొలగించాలి. మరి తక్షణమే ఇందాక అక్క చెప్పినట్టు అతన్ని యాక్చువల్గా కేసు పెట్టి జైల్లో కూడా వేయడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తులకి జైల్లో ఉండగానే మరి కఠినమైన శిక్ష పడితే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చిందని మాకు తెలిసింది. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? కనీసం కౌమార దశలో మరి అవయవ పరిజ్ఞానము, తన మెదడు మేధాశక్తి, సరైనటువంటి సంసార బాంధవ్యం మీద అవగాహన లేనటువంటి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి చర్యలకు పాటుపడుతున్నటువంటి ఈ కీచక ఉపాధ్యాయులను ఏం చేయాలి? మరి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి ఏదైనా కళంకం వస్తే మరి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకి కనువిప్పు కలిగేలాగా ఉంటుంది. ఇలాంటి చర్యలకు ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తీసుకొచ్చి మరి ఒక బీసీ వర్గాలకు చెందినటువంటి, ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిని మరి అతి కిరాతకంగా లోబరుచుకొని ఈ విధంగా జీవితం నాశనం చేసినటువంటి మరి రెడ్డి నాగయ్య అనే వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలని మేము అన్ని ప్రజా సంఘాల ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆ బాలిక ఎవరైతే మరి అన్ని రకాల మోసపోయినటువంటి ఆ బాలిక మరి వారి యొక్క ఆమె యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆమె ఉన్న పరిస్థితులు కావచ్చు, మరి వాళ్ళ తండ్రి కూడా వికలాంగుడు, అదే కూడా వాళ్ళ అమ్మ కూడా బుద్ధిమాంద్యం కలిగినటువంటి వికలాంగురాలు, వారి కుటుంబ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తీవ్రంగా ఆ కుటుంబాన్ని దెబ్బతీయడం జరిగింది. మరి ఆ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ప్రభుత్వము మరి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి యొక్క విషయాన్ని తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మేము బయటికి తీసుకెళ్ళి
అమ్మాయి కి న్యాయం జరిగే విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి విన్నవించేలాగా మేము పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఆర్డీఓ గారికి రిప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా వెంటనే దీని మీద స్పందించి అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను।